ఆరోపించారు జగన్ సర్కారే దగ్గరుండి మరి డ్రగ్స్ దందాన్ని ప్రోత్సహిస్తోందని తప్పుబట్టారు పట్టాభిరామ్ వాళ్ళు నిమ్మక్క నీరు ఎత్తినట్టు ఎందుకుంటాం ఎందుకున్నారు ఇప్పటి వరకు ఏం చర్యలు తీసుకున్నారు ఈ కంపెనీ పైన ఎవరి బాలినేని గోవిందరెడ్డి ఎవరి బాలినేని అరుణ ఎవరి సనగల శ్రీధర్ రెడ్డి ఒక్కసారి వీళ్ళు చరిత్ర గనక చూసినట్లయితే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాతే వీళ్ళు పెద్ద ఎత్తున ఫార్మాస్యూటికల్ కంపెనీస్ ని వాళ్ళు హస్తగతం చేసుకోవటం మొదలు పెట్టారు ఒక్క సేఫ్ ఫార్ములేషన్సే కాదండి ఎడ్మిరాన్ లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ దానిలో బాలినేని గోవిందరెడ్డి డిసెంబర్ రెండు వేల పంతొమ్మిదిలో డైరెక్టర్గా జాయిన్ అయ్యాడు అదేవిధంగా సనగల శ్రీధర్ రెడ్డి జులై రెండు వేల ఇరవైలో డైరెక్టర్గా జాయిన్ అయ్యాడు అంతేకాకుండా సేఫ్ పేరెంట్రాల్స్ ప్రైవేట్ లిమిటెడ్ దానిలో అడిషనల్ డైరెక్టర్గా బాలినేని గోవిందరెడ్డి ఫిబ్రవరి రెండు వేల ఇరవై రెండులో జాయిన్ అయ్యాడు ప్రణయ లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ దానిలో బాలినేను గోవింద్ రెడ్డి ఇరవై మూడు జూన్ రెండు వేల ఇరవై ఒకటిన డైరెక్టర్ గా జాయిన్ అయ్యాడు సనగల శ్రీధర్ రెడ్డి అక్టోబర్ రెండు వేల పంతొమ్మిదిన జాయిన్ అయ్యాడు ఈ డేట్లు గుర్తుపెట్టుకోవాలి దయచేసి అందరూ కూడా అదే విధంగా ప్రణయ ఫార్మసూటికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ దానిలో బాలినేను గోవింద్ రెడ్డి పద్నాలుగు ఫిబ్రవరి రెండు వేల ఇరవై రెండున అడిషనల్ డైరెక్టర్ గా జాయిన్ అయ్యాడు